Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో మీకు నేను కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనం పండు కాకరకాయలను పడేస్తాం కదా, పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. గింజలు తీసేసుకొని ఇలా కోసుకోవాలన్నమాట రౌండ్గా. దీనికి ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇలా జార్లోకి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కాకరకాయ ముక్కలు ఇంకా దీనిలో ఉప్పు తగినంత ఉప్పు కారము వేసుకోవాలండి. మనకి కారము ఉప్పు వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో తగినంత బెల్లం వేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయ అనేది చేతగా ఉంటుంది కదా, అందుకని తగినంతగా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి నూనె ఎక్కువగానే పడుతుందండి. దీనికి నూనె 1 కప్పు వరకు తీసుకోవాలండి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి 1 పాయ వరకు వేసుకోవాలండి. అది వేగిన తర్వాత పచ్చెనగపప్పు అలాగే మినప్పప్పు వేసి వేయించుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత పసుపు 1 పావు స్పూన్ వేసి మగ్గించుకోవాలండి. ఇది మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, కాకరకాయ పచ్చడి, ఆ పచ్చడిని దీనిలో వేసి మగ్గించుకోవాలండి. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవన్నీ పచ్చిగానే కదా తీసుకుంది, కాకరకాయలు కూడాను. కాబట్టి ఇది మగ్గించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది పచ్చడి అనేది మనకి దోశలోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి వచ్చేసి దోశలోకి చాలా బాగుంటుందండి. ఇదిగోండి మగ్గిపోయింది పచ్చడి, అయితే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.